అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి తరూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మూటకొండూర్ మండలం కాటేపల్లి వద్ద ముందు చక్రాలు ఊడిపోయాయి బస్సుకి. यादाद्रि भुवनगिरि जिल्लालो प्रमादं तप्पिंदि. तोर्रूरु डिपोकु चेंदिनटुवंटि बस्सु हैदराबाद नुंचि तोर्रूरुकु वेल्तुंडगा ప్రమాదవశాత్తు బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఆలేరు నియోజకవర్గం మూటకొండూరు మండలం కాటపల్లి వద్దకు రాగానే రాయగిరి మోత్కూరు రహదారిపై ఈ ఘటన జరిగింది. దాదాపు 20 మీటర్ల వరకు కూడా బస్సు ముందుకు చొచ్చుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు కుదుపుకు లోను కావడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 42 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బస్సు అదుపు తప్పుతుందని చెప్పేసి గ్రహించినటువంటి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రధానంగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి రోడ్ల పూర్తిగా దెబ్బతినడంతో గుంటలమయంగా మారింది. 3 రోజుల క్రితం స్థానిక MP కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి కూడా రోడ్ల దుస్థితిపై అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది.